హాయ్ దేర్. దేవునికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడడం ప్రపంచంలో కొత్త ఏం కాదు. దేవునికి వ్యతిరేకంగా దేశాలు తీర్మానాలు చేయడం ప్రపంచంలో కొత్త ఏం కాదు. సృష్టికర్త అయిన దేవాదేవునికి వ్యతిరేకంగా ప్రజలు వ్యతిరేకమైన ఓట్లు వేయడం, ఆ దేవునికి వ్యతిరేకంగా కార్యాలు నిర్ణయాలు తీసుకోవడం ప్రపంచంలో కొత్త ఏం కాదు. ఇది భూమికి పునాది వేసిన దగ్గర నుంచి మానవుడు దేవుని మీద తిరగబడతానే ఉన్నారు. ప్రభుత్వాలు దేవుని మీద తిరగబడతానే ఉన్నాయి. రాజ్యాలు దేవునికి వ్యతిరేకంగా శాసనాలు తీసుకొస్తూనే ఉన్నాయి. కానీ ఇవన్నీ గుర్తు చేసుకున్నటువంటి ఒక భక్తుడు, అద్భుతమైన రీతిలో కీర్తనకారుడు ఒక మాటను రాశాడు. ఈ ఉదయకాలం అరుణోదయ అనే దైవ ధ్యానంలో ఆ మాటను మీ ముందు ఉంచడానికి నేను ప్రేరేపించబడుతున్నాను. 2వ కీర్తన 3వ వచనము. కీర్తన గ్రంథంలోని 2వ కీర్తన 3వ వచనము ఎంత అద్భుతమైన మాటో. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. బాగుంది కదా ఈ మాట. భూరాజులు యెహోవాకిని ఆయన సేవకులు అభిషక్తులకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారట, వ్యతిరేకంగా నిలబడుతున్నారట. అంతమాత్రమే కాదు, ఏలికలు ఏకీవించి ఆలోచనలు చేస్తున్నారట. దేవుడు భూమి మీద ఆయనకు వ్యతిరేకమైన నిర్ణయాలు భూరాజులు చేస్తున్నప్పుడు, భూ అధిపతులు చేస్తున్నప్పుడు, ఆయన ఎవరిని అధికారంలో పెడితే ఆ దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి అధికారంలోకి వచ్చిన వారు దేవుడు తమకు అధికారం ఇచ్చానని మర్చిపోయి ఆ దేవునికి వ్యతిరేకంగా శాసనాలు చేస్తున్నప్పుడు దేవుడు దాన్ని చూసి ఎలా స్పందిస్తాడో. మనుషులుగా మనం భయపడతాం, అమ్మో దేవుడు నమ్ముకున్న మాకు వ్యతిరేకమైన శాసనాలు ఏమైనా వస్తాయేమో అని. కానీ ఆకాశం ఉందన్న దేవుడు ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దామా. కీర్తనకారుడు చక్కగా రాశాడు 4వ వచనంలో, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఈ మాట చాలా బాగుంది. తనకు వ్యతిరేకంగా భూరాజులు శాసనాలు చేస్తున్నప్పుడు, తనకు వ్యతిరేకంగా దేశాల అధ్యక్షులు, దేశాల నాయకులు క్రీస్తుకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, సువార్త ప్రకటనకి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, మత స్వేచ్ఛకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు బైబిల్లో దేవుడు అంటున్నాడు, ఆకాశం ముందు ఇవన్నీ చూస్తున్నవాడు నవ్వుతున్నాడట, ఇవన్నీ చూస్తున్నవాడు అపహసిస్తున్నాడట ప్రజల్ని. ఒకప్పుడు బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అనేవారు, ఏడి అంటే అన్నా డొమిని అని అంటారు ఇప్పటికీ. కానీ ఆ బిఫోర్ క్రైస్ట్ అనేది, సి అనే పదాన్ని క్రైస్ట్కి ఎందుకు సాదృశ్యంగా పెట్టాలి, క్రైస్ట్ అనే పదం ఎందుకు ఉండాలి, ప్రపంచంలో ఆ క్రీస్ట్ అనే పదాన్ని లేకుండా చేయాలని ఆ సీని క్రైస్ట్ అనే పేరు తీసేసి కామన్ ఎరా అని మార్చారు. బిఫోర్ కామన్ ఎరా, బిఫోర్ క్రైస్ట్ని బిఫోర్ కామన్ ఎరా అని మార్చారు ఐక్యరాజ్య సమితి తీర్మానంలో. నేను అనుకున్నాను చదివినప్పుడు, నిజమే భూరాజులందరూ దేవునికి తిరుగుబడి ఆయన నామాన్నే లేకుండా చేద్దాం అనుకున్నారేమో భూమి మీద. కానీ పైనుండి దేవుడు ఆకాశం ముందు ఆశ్చర్యమైన వాడు మానవులు చేస్తున్న ప్రయత్నాలను చూసి నవ్వుతున్నాడట. ఈ వరుణోదయమైన దైవధ్యానం చూస్తున్న మనము లేక మీరు ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని నమ్ముకున్న నీకు వ్యతిరేకంగా ఎటువంటి అలజడులు కానీ, వ్యతిరేకతలు కానీ, వ్యతిరేక పవనాలు కానీ వీచినప్పుడు ఎప్పుడూ భయపడొద్దు. ఆ వ్యతిరేకతలు ఎవరి వల్ల కలుగుతున్నాయో, ఆ సేవకు ఆటంకాలు ఎవరి వల్ల కలుగుతున్నాయో దేవుడు వారిని గమనిస్తూనే ఉన్నాడు. వారిని అపహాస్యం చేసే రోజు దగ్గరలో ఉంది. ధైర్యం తెచ్చుకోండి. సేవ చేస్తున్న సేవకులైనా, ఆయా ప్రాంతాల్లో ఎక్కడ ఉండి దేవుని కొరకు పనిచేస్తున్న వారైనా, లేక ఎవరూ యేసుప్రభు నమ్ముకోకుండా నేను ఒక్కడే నమ్ముకున్నానండి మా ఇంట్లో అనుకుంటున్న వారు ఎవరైనా మీరు ఈ వర్తమానాన్ని వింటున్నట్లయితే ధైర్యం తెచ్చుకోండి. నీకు వ్యతిరేకంగా వీస్తున్న ఆ వ్యతిరేక పరిస్థితులు, నీకు ఎదురు దెబ్బగా ఉన్నటువంటి వ్యతిరేక పరిస్థితుల్ని సృష్టిస్తున్న వారిని చూసి ఆయన అపహాస్యం చేస్తాడు, వాటిని ఆయనే అణిచివేస్తాడు. అందుకే ఆ కీర్తన అద్భుతంగా ముగించాడు. ఏమని ముగించాడో తెలుసా? భయభక్తులు కలిగి భూపత అధిపతులారా యెహోవాని సేవించండి, ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును. అద్భుతమైన మాట. ఈ భూ ప్రజలందరికీ దేవుడిస్తున్నటువంటి ఒక షరతుతో కూడినటువంటి ఒక హెచ్చరిక ఏంటంటే, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి ఆహ్వానం, కానీ ఒకవేళగా నేను యేసుని అంగీకరించకపోతే భూ ప్రజలారా ఆయన కోపం రగులుకుంటుంది. ఈరోజు యేసునందు విశ్వాసం ఉంచి, యేసునందు నమ్మిక ఉంచి నువ్వు ఒంటరి పోరాటం పోరాడుతున్నావేమో. ఒకవేళ ఎవరి వల్లన్నా నీ సేవకు కానీ నువ్వు చేస్తున్న ప్రయత్నాలు కానీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయేమో, లేకపోతే వ్యతిరేక పవనాలు ఉన్న చోట నువ్వు సేవ చేస్తున్నావేమో, పర్వాలేదు, కొంచెం నిలదొక్కో. భూ ప్రజలందరినీ గమనిస్తున్న దేవుడు వాటిని అణిచివేసి వారికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చి నిన్ను నీ పరిచర్యను ఆయన నిలబెడతాడు.
అరుణోదయమైన దైవ ధ్యానం చూస్తున్న మీరు ఈ మాట ఎవరికోసో గుర్తుపెట్టుకోండి. మీరు ఒంటరి వారు కారు, ప్రభు మీ పక్షంగా ఉన్నాడు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడైన మా తండ్రి, నీ నామాన్ని అనేక ప్రాంతాల్లో చాటిస్తూ అనేక మందికి నీ స్వార్థను ప్రకటిస్తున్నటువంటి దైవదాసులు వ్యతిరేకమైన పరిస్థితుల్లో, వ్యతిరేకమైన స్థితిగతుల మధ్య నీ సేవను కొనసాగిస్తున్నవారు, భూరాజులు భూ అధిపతులు అనేక మంది నీకు వ్యతిరేకంగా అనేక శాసనాలు తీసుకొస్తున్న నేపథ్యంలో సేవ చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించమని, వారు ఒంటరిగా లేరని, నువ్వు వారి పక్షంగా ఉన్నావని నమ్మకాన్ని పూట వారి హృదయాల్లో కలిగించమని యేసు దివ్యనామములో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.